గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. మార్కెట్లో ఇవాళ ఒక స్వల్ప కరెక్షన్ చూసాము. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక చివరికి 32 పాయింట్ల నష్టంతో నిఫ్టీ క్లోజ్ అయింది. మార్కెట్ ఒక స్టేజ్లో చూస్తే కనుక 10,150 లెవెల్స్ వరకు వెళ్ళింది. ఆ తర్వాత 9,950 లెవెల్స్కి వచ్చింది. ఇంచుమించు హైకి లోకి మధ్యన క్లోజ్ అయింది. సో మార్కెట్ ఇవాళ ట్రేడింగ్ తోటి ఒక స్వల్ప వీక్నెస్ ఇండికేషన్ ఇస్తుంది, కానీ ఇక్కడ మేజర్ ట్రెండ్ అయితే సిగ్నల్ ఇంకా రివర్సల్ రాలేదు. ఎందుకంటే మార్కెట్ హైకి లోకి మధ్యన క్లోజ్ అయింది. అంటే బుల్స్ అండ్ బేర్స్ ఇవాళ చూస్తే కనుక ఒక ఈక్వల్ స్ట్రెంత్లో ఉన్నట్టు కనిపిస్తోంది. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మార్కెట్ రియాక్షన్లో చూస్తే కనుక లో నుంచి రికవర్ అయింది కాబట్టి మేజర్ సపోర్ట్ లెవెల్స్ 9,900 దగ్గర ఉంది. ఆ లెవెల్స్ పైన రికవరీ అవటము, 10,000 పైన క్లోజ్ అవడంతో మార్కెట్లో కొంచెం సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. కానీ అదేవిధంగా ఒకసారి మార్కెట్లో హై లెవెల్ నుంచి కరెక్షన్ వచ్చినప్పుడు చాలా స్ట్రాంగ్గా పటిష్టంగా క్లోజ్ అవుతే, డే హై దగ్గర రెసిస్టెన్స్ బ్రేక్ అవుతే అప్పుడు మార్కెట్లో ట్రెండ్ అప్వర్డ్ సిగ్నల్ వచ్చినట్టుగా మనం భావించవచ్చు. సో అటువంటి ఒక ప్యాటర్న్ రాలేదు. సో కాబట్టి మార్కెట్ ఒక కన్సాలిడేషన్ ఫేస్లో ఉందనుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మొన్న మంగళవారం కూడా అనుకున్నాం మనం, మార్కెట్ కొంచెం హైలో ఓపెన్, 10,000 పైన హైలో ఓపెన్ అవుతే అక్కడ కొంచెం అప్ ట్రెండ్కి బ్రేక్ పడే అవకాశాలు ఉందని చెప్పి, కాల్ రైటర్స్కి ఒక అవకాశం ఉందని చెప్పి అనుకున్నాం. సో ఒక 2 రోజులు కింద కనుక ఎవరైతే ఆప్షన్స్ కనుక కాల్ కనుక రైట్ చేస్తుంటే హై లెవెల్స్లో, అప్పుడు బహుశా ఒక 200 పాయింట్స్ వరకు ఈ వారంలో వచ్చేది. అండ్ మార్కెట్ ఓవరాల్గా చెప్తే కనుక టెక్నికల్గా ఏ విధంగా విశ్లేషణ చేయొచ్చు అంటే, మార్కెట్ గత వారం రోజులుగా ఒక అప్ ట్రెండ్ చూసాము. అప్ ట్రెండ్ తర్వాత హయ్యర్ లెవెల్లో అప్ ట్రెండ్కి ఒక హాల్ట్, అప్ ట్రెండ్కి ఒక బ్రేక్ పడింది అనుకోవచ్చు, కానీ ట్రెండ్ రివర్స్ కాలేదు. సో ఓవరాల్ ట్రెండ్ అప్లో ఉంది, అప్లో ఒక చిన్న బ్రేక్ పడింది, ఒక కన్సాలిడేషన్లో ఉంది, సపోర్ట్ లెవెల్స్ ఇంకా బ్రేక్ కాలేదు కాబట్టి ఇంకా డౌన్ సైడ్కి మారలేదు. ఒక సైడ్ వేస్ ట్రెండ్ కాబట్టి దీన్ని మనం ఎంత పదం అనుకుంటాము, ఇది ఒక న్యూట్రల్ జోన్లో ఉంది అనుకోవచ్చు. సో కాబట్టి ఎవరైతే దీన్ని ట్రేడింగ్కి ఏ విధంగా చాలామంది ఉపయోగించుకుంటారంటే, జనరల్గా రైటర్స్, కాల్ రైటర్స్ ఉపయోగించుకుంటారు. ఒకవేళ కాల్ కొన్న పెద్ద ప్రాఫిట్ రాదు, పుట్ కొన్నా కూడా పెద్దగా ప్రాఫిట్ రాదు, అన్లెస్ ఏదో ఒక మేజర్ ఈవెంట్ వచ్చి ట్రెండ్ డ్రాస్టిక్గా మారితే. సో మార్కెట్లో చూస్తే కనుక నా ఉద్దేశం అండర్లైనింగ్ ట్రెండ్ ఇంకా పాజిటివ్గానే ఉంది కాబట్టి, ఈ 2-3 రోజులు ట్రేడింగ్ సెషన్స్ కనుక బాగా కన్సాలిడేషన్ అయ్యి పటిష్టంగా క్లోజ్ అవుతే అప్పుడు ఫర్దర్గా లాంగ్ పొజిషన్స్ని కూడా తీసుకోవచ్చు. ఒకవేళ షార్ట్ పొజిషన్స్ కనుక ఎవరికైనా హయ్యర్ లెవెల్లో కనుక ఉండింటే కొంచెం మార్కెట్ని క్లీన్గా అబ్జర్వ్ చేసి, ఒకవేళ మార్కెట్ కనుక సడన్గా అప్ సైడ్ రివర్సల్ అయితే అప్పుడు షార్ట్ పొజిషన్స్ క్లోజ్ చేయాలి. ఎప్పుడు క్లోజ్ చేయాలి అనేది చాలామంది ఫ్యూచర్స్లో ట్రేడర్స్ అడుగుతుంటారు. జనరల్గా నా స్ట్రాటజీ ప్రకారం అయితే, జనరల్గా ఎప్పుడు ఓపెనింగ్లో ఒక హై కానీ అలాగే మార్కెట్ రియాక్షన్లో ఒక లో కానీ ఫామ్ అవుతుంది, అప్పుడు ఎంబడే ఒక ఫస్ట్ అవర్ తర్వాత కొంచెం రికవరీ రావటము జరుగుతుంది. సో కాబట్టి ఆ తర్వాత కొంచెం ఫస్ట్ అవర్లో పెద్ద ఇండికేషన్ రాదు, అలాగే మిడ్ సెషన్లో కూడా బాగా వాలటైల్గా ఉంటుంది. జనరల్గా 2:30 వరకు చూడాలి ఏదైనా పొజిషన్ తీసుకున్నప్పుడు, ఫ్యూచర్స్లో కానీ లాంగ్ కానీ షార్ట్ కానీ పొజిషన్ తీసుకున్నప్పుడు 2:30 వరకు వెయిట్ చేసి, 2:30 క్లోజింగ్ అనేది మనకి సపోర్ట్ లెవెల్ పైన క్లోజ్ అవుతుందా లేదంటే రెసిస్టెన్స్ బ్రేక్ అవుతుందా అనేది, మనకి 2:30కి వచ్చిన క్లోజింగే జనరల్గా ఇంపార్టెంట్ క్లోజింగ్ అవుతుంది ఫ్యూచర్స్ ట్రేడర్స్కి. ఇప్పుడు మార్కెట్ ఒకసారి చూస్తే కనుక ఇందాక అనుకున్నట్టు టెక్నికల్గా ఒక సైడ్ వేస్ కన్సాలిడేషన్ ఫేస్లో ఉంది కాబట్టి, ఈ కన్సాలిడేషన్ సైడ్ వేస్లో బ్రాడ్ బేస్డ్ బయింగ్ అనేది రాదు. మనం 9,000 9,200 దగ్గర పాజిటివ్గా ట్రెండ్ రివర్స్ అయినప్పుడు అన్ని స్టాక్స్లో ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ వచ్చింది, మెజారిటీ ఆఫ్ స్టాక్స్ బాగా అప్ ట్రెండ్లో పార్టిసిపేట్ చేసింది. ఇప్పుడు ఈ సైడ్ వేస్ ట్రెండ్లో ఏమవుతుందంటే, సెలెక్టివ్ స్టాక్స్, కొన్ని స్టాక్ స్పెసిఫిక్ ర్యాలీస్ అనేది వస్తుంటుంది. సో కాబట్టి స్టాక్ పిక్ బయింగ్ అనేది సెలెక్టివ్గా ఉంటుంది. సో అంతేకాకుండా ఇంకొక పాయింట్ జనరల్గా గమనించవలసింది ఏంటంటే, ఈ సైడ్ వేస్ ట్రెండ్లో మనం అబ్జర్వ్ చేసిన పాయింట్ అంటే, మార్కెట్ బాగా పెరిగిన తర్వాత హయ్యర్ లెవెల్లో రిస్క్ టు రివార్డ్ రేషియో కొంచెం అన్ఫేవరబుల్గా ఉంటుంది. అంటే బాగా లోలో ఉండి పెరుగుతున్నప్పుడు స్టాప్ లాస్ తక్కువ ఉంటుంది కాబట్టి రిస్క్ తక్కువ ఉంటుంది, అలాగే ఒకసారి మార్కెట్ ర్యాలీ అయితే 1000 పాయింట్ల వరకు వస్తుంది కాబట్టి రివార్డ్ ఎక్కువ ఉంటుంది. సో రివార్డ్ ఒక 1000 పాయింట్లు పెట్టుకొని స్టాప్ లాస్ ఒక మాక్సిమం ఒక 200 పాయింట్స్ పెట్టుకుంటే 1:5, ఒక రిస్క్కి 5 రివార్డ్ ఉంటుంది.
సో కాబట్టి మనకి హై లెవెల్లో కొంటే మార్కెట్ కనుక రివర్స్ అవుతే వచ్చే రివార్డ్ తక్కువ ఉంటుంది రిస్క్ ఉంటుంది అప్పుడు అన్ఫేర్గా ఉంటుంది కానీ ఒకవేళ కన్సాలిడేషన్ అయిన తర్వాత కనుక మార్కెట్ రివర్స్ అవుతే అప్పుడు మళ్ళీ రిస్క్ రివార్డ్ పాజిటివ్గా ఉంటుంది సో ఇది జనరల్ కొంచెం టెర్మినాలజీ ట్రేడర్స్ కానీ కొత్తగా వచ్చిన ఆస్పైరింగ్ ఫ్యూచర్స్ పొజిషన్ ట్రేడర్స్ కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్లు అండ్ ఇప్పుడు మార్కెట్లో కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్స్ ఉందో ఏవైతే పాజిటివ్గా ఉంటాయో వాటిని ఒకసారి చూద్దాం ఒకటి ఇవాళ చూస్తే కనుక సెక్టర్ వైజ్ చూస్తే కనుక ఇవాళ ఫార్మా స్టాక్స్ కొన్ని సెలెక్టివ్గా బాగా పెర్ఫామ్ చేసాయి ఫర్ ఎగ్జాంపుల్ సన్ ఫార్మా మనం కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ అనుకున్నాము సన్ ఫార్మా బాగా పాజిటివ్గా ఉందని చెప్పి సన్ ఫార్మా ఇవాళ ఇంచుమించు 4.5% వరకు బాగా పెరిగింది ఈ మధ్య 460 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 500 రూపాయల వరకు రీచ్ అయింది 500 రూపాయల దగ్గర ఫస్ట్ టార్గెట్ రెసిస్టెన్స్ కనిపిస్తోంది ఈ 500 రూపాయలు కనుక బ్రేక్ చేసిందంటే షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ మరింత కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తోంది ఈ ఫార్మా స్టాక్కి అలాగే ఒకసారి మన ఐటీ స్టాక్స్ కూడా చూస్తే కనుక ఇవాళ 1.9 అంటే ఇంచుమించు 2% వరకు బాగా పెరిగింది ఈ ఐటీ స్టాక్స్లో అందులో చూస్తే కనుక టెక్ మహేంద్ర స్ట్రాంగ్గా క్లోజ్ అయింది టెక్నికల్గా ఈ మధ్యకాలంలో 540 రూపాయల దగ్గర నుంచి పెరుగుతూ ఆల్మోస్ట్ 590 రూపాయల వరకు రావడం మనం చూస్తున్నాము సో 600 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది 600 కూడా బ్రేక్అవుట్ అయితే దానిపైన క్లోజ్ అవుతాయి ఫర్దర్ అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది సో సన్ ఫార్మా అండ్ టెక్ మహేంద్ర చాలా స్ట్రాంగ్గా ఉందనుకోవచ్చు అలాగే ఇంకొక స్టాక్ చూస్తే కనుక బయోకాన్ ఒకటి బయోకాన్ కూడా చూస్తే కనుక బాగా ఒక కన్సాలిడేషన్ తర్వాత ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అని కనిపించింది ఫార్మా స్టాక్స్లో బయోకాన్ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంపెనీస్ అన్న విషయం కూడా మనకి తెలిసింది అలాగే సిప్లా కూడా చూస్తే కనుక ఇవాళ 3.5% వరకు పెరిగింది ఐటీలో చూస్తే కనుక ఒక హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఇది కూడా ఇంచుమించు 3.2% వరకు పెరిగింది అలాగే టీసీఎస్ కూడా 2100 రూపాయల దగ్గర స్ట్రాంగ్గా క్లోజ్ అయింది సో టీసీఎస్ కూడా స్ట్రాంగ్గా ఉంది ఏమాత్రం మార్కెట్ కండిషన్స్ పాజిటివ్ ఉందంటే టీసీఎస్ ఇంకొక 5-10% రిటర్న్స్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది అలాగే ఇంకొక చెప్పుకోదగ్గ స్టాక్ చూస్తే కనుక భారతీ ఎయిర్టెల్ ఇవాళ 5.7% పెరిగింది 570 రూపాయలు 560 రూపాయల లో నుంచి అంటే అఫ్కోర్స్ ఇవాళ లో 552 బట్ ఓవరాల్గా 550 బట్ ఓవరాల్గా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 560 నుంచి పెరుగుతూ వచ్చింది సో భారతీ ఎయిర్టెల్ కూడా సపోర్ట్ దగ్గర నుంచి స్ట్రాంగ్గా రివర్స్ అయింది కాబట్టి భారతీ ఎయిర్టెల్ కూడా ఒక షార్ట్ టర్మ్లో పాజిటివ్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది సో ఓవరాల్గా చెప్పాలంటే టెక్ మహేంద్ర సన్ ఫార్మా బయోకాన్ సిప్లా భారతీ ఎయిర్టెల్ టీసీఎస్ ఈ ఫ్రంట్ లైన్ స్టాక్స్ అన్నింటిలోనూ ఒక స్ట్రాంగ్ మూమెంట్ అనేది కనిపించింది అలాగే ఇవాళ కొంచెం చిన్న స్టాక్స్లో చూస్తే కనుక ఐనాక్స్ లీషర్ కూడా ఇవాళ కొన్ని రోజుల క్రితం కూడా అనుకున్నాము ఈ సినిమా కంపెనీస్ అన్నీ కూడా కొంచెం లాక్డౌన్ ఓపెన్ అయ్యాక పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉందని చెప్పి ఎంటర్టైన్మెంట్ అందులో ఐనాక్స్ లీషర్ పీవీఆర్ గురించి కూడా అనుకున్నాము సో ఐనాక్స్ లీషర్ ఇవాళ ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ మనం చూస్తున్నాము సో ఐనాక్స్ లీషర్ కూడా షార్ట్ టర్మ్ పాజిటివ్ ఉంది కాకపోతే ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది ఎందుకంటే ఇవాళ బాగా పెరిగింది కాబట్టి కొంచెం వెయిట్ చేయటం మంచిది అనిపిస్తుంది సో ఐనాక్స్ లీషర్ ఇవాళ చూస్తే కనుక 15.5% వరకు భారీగా పెరిగింది ఐనాక్స్ లీషర్ సో టెక్నికల్గా ఐనాక్స్ లీషర్ కూడా ఒక రివర్సల్ కనిపించింది అలాగే ఇవాళ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ ఇండిగో ఈ 2 రోజులుగా చూస్తే కనుక ఈ మధ్య రిజల్ట్ కూడా రావడం మనం చూస్తున్నాము బాగా నెగిటివ్ లాస్ ప్రకటించినప్పటికీ బహుశా అవుట్లుక్ షార్ట్ టర్మ్ గైడెన్స్ బాగా ఉన్నట్టు కనిపిస్తోంది స్టాక్ ప్రైస్ కూడా లాస్ట్ 6 మంత్స్గా కంటిన్యూస్గా పడుతూ వచ్చింది ఏవియేషన్ సపోర్ట్ తీసుకొని ఈ వారంలో ఒక టెక్నికల్ రివర్సల్ ప్యాటర్న్ ఏర్పడింది సో బహుశా లాసెస్ కూడా వర్స్ట్ అయిపోయినట్టు అనుకోవచ్చు సో మంచి ప్లాన్స్ కూడా ఉన్నట్టు ఈ మధ్య కొంచెం విన్నాము సో ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ టెక్నికల్ కూడా బాగా రివర్స్ అయింది సో కొంచెం షార్ట్ టర్మ్ టు మీడియం పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది కానీ ఇవాళ ఇంచుమించు 10% పెరిగింది కాబట్టి ఒక చిన్న డిప్లో కన్సిడర్ చేయొచ్చు అలాగే చాలామంది మనల్ని ఐడియా స్టాక్స్ గురించి అడుగుతున్నారు ఐడియా స్టాక్స్ ఈ మధ్య 4 రూపీస్ నుంచి పెరుగుతూ వచ్చింది ఇవాళ ఇంచుమించు ఐడియా స్టాక్ 8.63లో క్లోజ్ అయింది ఇవాళ ఐడియా స్టాక్ 6.5% వరకు పెరిగింది ఐడియా స్టాక్ ఐడియా స్టాక్ ఏంటంటే కొంచెం బాగా స్పెక్యులేటివ్ యాక్టివిటీ ఉంది ఈ మధ్య షార్ట్ టర్మ్లో కూడా కొంచెం డబుల్ అయింది
ఇన్ ప్లాన్స్ కూడా ఉన్నట్టు ప్రపోజల్స్ కూడా ఉన్నట్టు కొన్ని వార్తలు రావడం మనం చూస్తున్నాము. ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కాకపోతే స్పెక్యులేటివ్ బయింగ్ జరుగుతోంది. అది కన్ఫర్మ్ అయిందా లేదా న్యూస్ ప్రపోజల్స్ మనకి ఎవరు చెప్పలేము, కంపెనీ వర్గాలు చెప్తే తప్ప. ఈ లోపల పొజిషన్స్ బిల్డప్ అనేది జనరల్గా జరుగుతుంటుంది. కానీ టెక్నికల్గా చూస్తే కనుక 9-9.5 రూపాయల దగ్గర ఐడియా వోడాఫోన్కి గట్టి రెసిస్టెన్స్ ఉంది. లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక ఐడియాకి ఈ లెవెల్లో చాలా గట్టి రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి నేను అనుకోవటము ఈ లెవెల్లో కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి కొంచెం నా ఉద్దేశం అయితే రెసిస్టెన్స్ దగ్గర ఎప్పుడైనా సరే ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయటం మంచిది. సో కాబట్టి ఐడియా కూడా ఫోన్ ఆల్మోస్ట్ 9 రూపీస్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి ఒకవేళ కనుక న్యూస్ కనుక పాజిటివ్గా ఇంకా రాకపోతే ఇక్కడి నుంచి కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశాలు కూడా ఉంది. కాబట్టి షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు చేసి కరెక్ట్గా రెసిస్టెన్స్ దగ్గర 9-9.5 రూపాయల దగ్గర రెసిస్టెన్స్ దగ్గర బై చేయడం అవాయిడ్ చేయండి. కొనాలి అనుకుంటే ఒకటి సపోర్ట్ లెవెల్ తీసుకోవాలి, బాగా కన్సాలిడేషన్ అయ్యి అప్పుడే పెరిగినప్పుడు తీసుకోవాలి సపోర్ట్ దగ్గర. లేదంటే రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయిపోతే అప్పుడైనా ఒక కన్ఫర్మేషన్ వచ్చి తీసుకోవచ్చు. సో ఎటు రెండింటికి కాకుండా కరెక్ట్గా నిరోధక స్థాయి సెల్లింగ్ జోన్కి వచ్చినప్పుడు జనరల్గా ఏ స్టాక్నైనా సరే అవాయిడ్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది మనకి మార్కెట్ పరిస్థితి. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే కనుక టెక్నికల్గా చూస్తే కనుక 9,950 లెవెల్స్ దగ్గర సపోర్ట్ ఉంది. ఇవాళ మార్కెట్ కొంచెం రియాక్షన్ తర్వాత కొంచెం స్థిరత్వం కనిపించింది. రేపు అంటే శుక్రవారం రేపు కూడా మార్కెట్ కనుక స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే 10,000 పైన అప్పుడు ఆల్మోస్ట్ ఒక పాజిటివ్ సిగ్నల్ ఇచ్చినట్టు అనుకోవచ్చు. ఎందుకంటే 10,000 కీలకమైన సపోర్ట్ లెవెల్స్ పైన క్లోజ్ అవ్వటము, రెండోదేమో రేపు వారాంతరపు వీక్లీ చార్ట్ కూడా జనరేట్ అవుతుంది కాబట్టి వీక్లీ క్లోజింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి రేపు బహుశా మనకి మార్కెట్ కొంచెం ఇండికేషన్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కానీ ఒకటి థియరీ ప్రకారం ఏం చెప్తుంది, థియరీ ఏం చెప్తుందంటే ట్రెండ్ పాజిటివ్గా ఉంటుంది. ఎప్పటి వరకు సపోర్ట్ లెవెల్స్ మద్దతు లెవెల్స్ బ్రేక్ అవ్వనంత వరకు ట్రెండ్ పాజిటివ్గా అప్ ట్రెండ్లోనే ఉంటుంది అంటుంది అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు. సో ప్రస్తుతం అప్లోనే ఉంది, ట్రెండ్ ఇంకా రివర్స్ కాలేదు ఎందుకంటే మద్దతు లెవెల్ బ్రేక్ కాలేదు కాబట్టి. సో ట్రెండ్ విల్ కంటిన్యూ టు బీ ఇన్ ఫోర్స్ అన్లెస్ అండ్ అంటిల్ ట్రెండ్ రివర్సెస్ అంటారు. సో కాబట్టి ఈ లెక్కన ఈ పాయింట్ ప్రకారం చూస్తే యాజ్ ఇట్ ఈస్ మార్కెట్ ఇంకా పాజిటివ్గా ఉంది, ఒక నార్మల్ కన్సాలిడేషన్లో ఉంది అనుకోవచ్చు. సో ఓకే, ఇది మనం ఇవాళ స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్స్. మార్కెట్ ఇవాళ కొంచెం క్వైట్గా కొంచెం వాలటైల్గా ఉంది అనుకోవచ్చు. రేపు కీలకము 10,000 పైన స్ట్రాంగ్గా క్లోజ్ అవుతుందా లేదా మనకి రేపు అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ 2.5కే మార్కెట్ స్టెబిలైజ్ అయిపోయి స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ మరింత వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి రేపు మార్కెట్ 2-2.30 వరకు కీలకమైన లెవెల్స్ మనం చూడవలసింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ క్లోజింగ్ రిపోర్ట్.